బీజేపీని గద్దెదించండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు పల్లె పల్లెకు సీపీఐ ప్రజల వద్దకు సీపీఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి ప్రజా చైతన్య యాత్ర చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెంకట రెడ్డి మాట్లాడారు. మేము మళ్ళా బంతి కింద ఎంత కొడతదో అంత ఎగురుతది, ఎంత కింద కొడతా అంత ఎట్లా ఎగురుతదో. మేము కూడా మిలిటరీ పోరాటం చేస్తాం, మళ్ళీ ప్రజల పునరంకితం అవుతాం. ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు మరి ఆర్నిషన్ కృషి చేస్తాం, ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రధానంగా తెలియపరుస్తా ఉన్నాను. మోడీ నీ అంతు చూడడానికే ఎర్ర జెండా పార్టీ సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా ఈ ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తుంది. రానున్న కాలంలో కూడా వామపక్షాలు ప్రజాతంత్ర శక్తులు లౌకికవాదులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మానవత్వమే మనుషులంతా ఒకటేనని చెప్పే పార్టీ ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీ. కాబట్టి మనం కూడా ఆ వైపున అడుగులేద్దాం, ముందుకు పోదాం. అందుకనే సిపిఐ మరి పల్లె పల్లెకు ప్రజల వద్దకు వెళ్ళి మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఓ వైపున బీజేపీ డేంజరస్, ఈ దేశానికి ఒక పేరు ప్రమాదం సంభవించింది, దానివల్ల మనకు బతుకులే పదార్థాలు అయిపోతాయి. అది బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే మార్పు చేసే కుట్ర చేస్తూ ఉంది. అధ్యక్ష తరా పరిపాలన మన ఓటాకు కూడా పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే మనం బీజేపీ కట్టావో దేశకు బచ్చావంటున్నాం. ప్రపంచ ఆర్థిక సర్వే సామాజిక ఆర్థిక సర్వే చెప్పినారు 50% బడిబడి పేదోళ్ళు ఉన్నారు. ఏం పేదోళ్ళు అంటే ఏంటి? ఉండడానికి ఇల్లు లేదు, ఉపాధి అవకాశాలు లేవు, స్వతంత్రంగా బతికేదేటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడు వాంఛన బతుకులు అనేటువంటి పరిస్థితిలో ఆ పదం పోయింది తప్ప కానీ ఆ పదం అమలు లేదు కానీ బతుకంతా అట్లాగే ఉన్నది.